మీరేం ఎక్కడున్నారు? ఆ అమ్మ ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా? ఏంటి మావాడు ఎక్కడున్నాడా? మరి ఇంకే పద లోపలికి వెళ్దాం. ఏంటి లోపలికి వెళ్ళేది? లేట్ వస్తే లోపల అన్నాడు, లోపలికి వెళ్తే బయట రానివాడు. అయితే మనమే బయటికి వెళ్దాం, ఆడే లోపల రమ్మంటాడు. యాజ్ వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. Hey, where are you going? Come in. AC induction motor pins. That's the word, right? The challenges we need to solve are: 1. మా సరస్వతి పేరు చెప్తే నల్లందరా? నేను చెప్పమంటావా? చెప్తే నల్లందన్నా, చెప్పమల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇవి నీ పేరేంటి? అరే బావా, తనకి తెలియకుండాలేగావా? తనకి ఏమైనా తెలియట్లేదా? పంది తిని బండమ్. నేను అడిగింది నీ పేరు కాదు, నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు. సబ్స్టిట్యూటింగ్ బోత్ ఈక్వేషన్స్. దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరీ అలా వదిలేకండి రా బాబు. ఇప్పుడు చూడ మైసూర్ బోడని తెల్ల చెప్పిస్తాను. అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌట. ఇంకా లాభం లేదురా, పేరు అడిగాల్సిందే. సో ద వోల్టేజ్ జనరేటెడ్ ఈ 496. వావ్, ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్. ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. షార్ప్ బాయ్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్? కత్తి. ఓ, పేరులోనే షార్ప్నెస్ ఉంది. ఇంతకీ మన పేరేంటో? ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి. ఇంటి పేరు బాబు పెద్దనుకుంటా? అయినా మీ పేరు నాకు, నా పేరు మీకు తెలిసి సరిపోద్దా? అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా. అసలుగా నాలుగేళ్ళు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళమే. రైట్, యువర్ రైట్, ఇట్స్ అ ఫార్మాలిటీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆ ఎవరి పేర్లు తెలుసుకోకపోతే పోయేదేం లేదు, కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు, ఇట్ని స్టార్ట్ చేయండి సార్. ఓకే మై డియర్ షార్ట్ బాయ్, ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ. ఐ'మ్ పల్లవి ఫస్ట్ ఇయర్ ఈసీ. ఐ'మ్ గుడ్ మార్నింగ్ సార్. Good morning, students, sit down. Thank you, sir. Hey, you, sit down. No, hey, you, sit down. Hema first year ECE, Pavani first year ECE. Name telling, middle coming, motto spoiling. You pilli gattam phira. I am the principal. నాకు విజయపాల్ తెలుసు, తిరుమలపాల్ తెలుసు, ఆఖరి కేపాల్ అమలపాల్ కూడా తెలుసు. ఈ ప్రిన్సిపాల్ ఎవడరా? ఆయన పాలనే ఎవడరా? కాలేజ్ లో రాణించింది. Shut up. That bench, get out! Hey, bench, get out, and legend, right? What did you do? Meere kada bench get out annaru, andike tees bait padthobba. I will give you TC. TC meer ichina nenu iskonu, kani mundu class lo AC pettichandi. Avathala ma sarasathi chemattladatane akada. I want your father in my office tomorrow morning. Sanai. Principal in college ga annadu. ఏ ప్రిన్సిపాల్? ఆయన నన్ను ఎందుకు కాలేజీకి రమ్మంటున్నాడు? ఏమా మీకు ఏమున్నాయో? అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావురా? మంచి పేరు తెచ్చుకుందామని మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా? కబురు చెప్పక, నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి? ఒరే వచ్చి నేను ఏం చేయాలి రా అక్కడ? వేం చేయక్కర్లేదు, వచ్చి రెండు చేతులు కట్టుకొని నించో, మిగతాదంతా నేను చూసుకుంటా, ఓకేనా? Yes. సార్. ఫాదర్. ఫాదర్? సార్. Your son is feeling like a hero in the college. కాలేజీకి వెళ్ళి గిరిగొండ బైక్ కొనమంటున్నాడు. He's speaking butler English in the college. Vilayathu manchi patlodu anamantunnadu. If you repeat it, I'll give you TC. Vilayathu lazy pettichamantunnadu. Ha? Easy na? Easy ante mari kashtam kadara. Show. Show kodanta. Look at him.
హీ లుక్స్ లైక్ అ బ్లాక్ టికెట్ సెల్లింగ్ ఫెలో. బ్లాక్ టికెట్లు కాదండి, బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతుంటాను. ఓకే గో, డోంట్ రిపీట్ ఇట్ అగైన్. అర్థమైపోయింది, రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు. నువ్వు మా నాన్న అన్నయ్య పద వస్తాను బాబు. ఏడ్రా షాట పార్తలాగా అంత పొడుగు లిస్టు చెప్పాడు. పొరకపోతే కొడతానంట. ఏంటి ఆడన్నాడో నువ్వు అంటున్నావా? నేలిపోతా ముసలాడుతో మహా కష్టం. నానా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న. ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కల్న అది ఎంతో మిల్న. ఓసారి వెళ్ళి. ఏంట్రా ఇదంతా? మధ్య జరిగే అనుబంధాలు రా. అది కాదు, నువ్వు చేస్తున్న ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా. ఎందుకు పడదరా? అది చాలా బాగా చదువుద్ది, మనం దానికంటే బాగా చదువుతా నమ్మించామనుకో, పడకేం చేద్ది? అరే కత్తి, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా. ఏ ఒక బండి ఒక కిక్కు షాట్ అవుద్ది, ఇంకో బండి నాలుగైదు కిక్కులు షాట్ అవుద్ది. అలా అని కొట్టడం మానేస్తావా? కొడతనే ఉంటాం. ఏ బండి అయినా ఏదో కిక్కు షాట్ అవ్వాల్సిందే. ఎందుకే నా బండి అక్కడ. వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. దిస్ సండే వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే. ఏంటి మ్యాటర్? స్కిట్ చేయాలంట. రే మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హెలీరేసుకుంటారా? అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, ఏ స్కిట్ చేద్దాం? పాండవనవసం చేద్దాం రా, బాగుంటది. రే కొంచెం రిచ్ కాలసించరా. పోనీ అమెరికాలో పాండవనవసం చేద్దాం. రే కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. పేర్లోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యి. అయితే ఎవరో చూపించు చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు అదిగో రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్ లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే ఉయ్యైనా జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుంటే ఈజీ కాదు, పోయి పోతావు. మా బా చీర లాగుతాడంట వస్తావా? చీర లాగుతాడంటే కొట్టిందిరా. భారత శ్రీ అన్నాక చీర లాగుతాడంటే కొడతదిరా. నేను ఎలా మాట్లాడొస్తున్నాను? ఏంటమ్మా గోలండి? నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు చెప్పనా, నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్న? నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ తీసుకోవచ్చు. ఐ లవ్ యూ అన్న. పోనండి సిక్స్. వాడు చాలా ఎక్కువ చేస్తున్నా, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బుమార్, తనకి ఇచ్చిన అదవడేలు చాలు గానీ నువ్వు బంద్ చూసుకో. ఏ చూడ పే బుమర్ కాదు, నీకు అదే క్యారెక్టర్. ఏ నా పేరు చేతుల బే. నేను మీతో మాట్లాడదు. మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ కూడా చేయాలంట, మీరు కూడా మాతో చేస్తే బాగుంటుందని. 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనండి, ఏం బాగాలేదు. క్యారెక్టర్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. మేడం క్యారెట్ జ్యూస్. అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడు. 996 ప్లీజ్. నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ ఎక్కే రేంజ్ క్యారెక్టర్ ఇస్తానను. నువ్వేనట్లా గిన్నీస్ బుక్ ఎక్కే క్యారెక్టర్? ఏంటిది ద్రౌపది వస్త్రాపురంలో ద్రౌపది క్యారెక్టర్? దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సేర్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడి గిల్లు బ్యాగ్ బుక్లు ఎక్కేది ఏంటి? ఓయ్ బుమార్, ఇట్లా ఒప్పించచ్చు కదా? ఇది బాబు టికెట్ పాస్ ఏ చూపి. పాస్ అనగానే పక్కడ దగ్గరికి వెళ్ళిపోవడం ఇది టీవీ షో అనుకుంటున్నావు ఏంటి? ఏ చూపి. వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా. వాళ్ళంటే చదువుకునే ముఖాలు. మరి నాది చదువు చెడగొట్టే ముఖం. మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బొమ్మ. అందుకే దాని భరిస్తే ఏంటి? ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, నాలుగైదు తీయించు. చూడెంత ఉందో అది, సరిపోద్ది. బాగుంటది బాగుంటది.
నీకొందరు బాసులు వెళ్ళిపోద్ది బాండ తెచ్చిన కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కళ్ళలు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రాపోయి తిరిగిపోయింది బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రావమంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ బేబీ ఎక్కడున్నా ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదర్ టికెట్ లేని ఇచ్చాడు అన్నట్రు వచ్చేద్దా సరసదేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపుకో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కొడతానన్నారండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఏంద్రా అంటే కొడతావా రే నూడిల్ ఎరా నేను హీరోవా చూస్తాను కొట్టు జనరల్ గా ఎవడన్నా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది బుద్ధు అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను గట్టిగా సరస్వతి చదువుకుంటున్నారా ఇష్టపతి సరస్వతి చదువుంటే సత్య చెప్పారా 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 ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామినా గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చంపేస్తా చూసిన కానీ దించితే కొడదా అబ్బో దించిన కొట్టిన లేపినా దించరా దించు బంగారా దించబో దించునా ఒపీనియన్ మార్చుకున్నా స్మెల్ బాగుంది ఏ షాంపూ హెడ్ అండ్ షోల్డర్స్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు హాలను కూడా నీకు బుద్ధి వచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి నేనైతే మాట్లాడాలి మాట్లాడండి సార్ వినపడుతుందా వినపడుతోంది మీ తల్లి ఏదో ఉంది నా తల్లి వినిపిస్తుంది అన్నమాట చిలిపి నువ్వు నాతో స్కిట్ లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్ లో చేయటమేంటి సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను నేను తీసుకొస్తాను నేను ఎంత కూడా తెలీదు అంత మాట ఎలా ఇచ్చారు సార్ ఆయన నాకు స్టేజ్ అంటే భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా ఓయ్ కండక్టర్ చెల్లరా రావా నీ బాధంట్రా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను వస్తా నాకు ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి